నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ ఎస్ సాయికృష్ణ గారు, శ్రీవల్లి గారు, చిరంజీవి ఎస్ వసంతి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో బర్దిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవం. సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 61 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ సత్యసాయి ఆశీస్సులతో నూతన సంవత్సరం సందర్భంగా 2023 శుభాకాంక్షలు తెలుపుతూ మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ సంవత్సరం మీరు తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మరియు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ సాయిశుని దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఆ సాయిశుని దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ 60 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ ఎస్ సాయికృష్ణ గారికి, శ్రీవల్లి గారికి, చిరంజీవి ఎస్ వాసంతి గారికి దీర్ఘాయుష్మాన్ భవ, అలాగే శ్రీ ఎస్వి రావు గారికి, శ్రీమతి ఎస్వి రమా గారికి, శ్రీమతి కల్కి, శ్రీమతి కళ్యాణి శివకుమార్ గారికి, చిరంజీవి హర్ష శివకుమార్ గారికి దీర్ఘాయుష్మాన్ భవ. దేవుడు దీవెనతో పాటు ఈ 60 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి శ్రీవల్లి గారికి, శ్రీమతి ఎస్వి రావు గారికి, శ్రీమతి కళ్యాణి శివకుమార్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతలం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్దదిగా వివరిస్తున్న తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే వారికి వారి కుటుంబ సభ్యులకు సత్యసాయి ఆశీస్సులు, వారి దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, బావగారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే సాయి కృష్ణ గారు, శ్రీవల్లి గారు, మరి మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తు ఫ్రూట్స్, అరటి పండ్లు, అలాగే కాజు బర్ఫీ, అలాగే పాపడు, అలాగే రైసు, వంకాయ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ. కోదాం